విశాఖ వాజి న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అలవించిన 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకం. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు కార్యక్రమ నిర్వహణ అభినందనీయమన్న ఎమ్మెల్యే గంట. గ్రంథాలయ సాధన కోసం ఉద్యమించక తప్పదు. పౌర గ్రంథాలయ సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎల్ శర్మ పిలుపు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సందేహం. స్పష్టత కోసం సీఎండీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్న ఉక్కు పరిరక్షణ సమితి. ఇక వివరాల్లోకి వెళ్తే, బెల్లం వినాయకుణ్ణి, సంపత్ వినాయకుణ్ణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హోంమంత్రి మంగళపూడి అనిత. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, బెల్లం వినాయకుణ్ణి, సంపత్ వినాయకుణ్ణి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నామన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్సీల ప్రవర్తన ఉందని ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో జీవీఎంసీ సెంట్రల్ పార్క్ చుట్టూ ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహించిన జెండా ఉంచా రహే హమారా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 14వ తేదీన ఈ కార్యక్రమం తప్పకుండా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహిస్తుందని, విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, దేశంలోనూ రాష్ట్రంలోనూ హర్ ఘర్ తిరంగా పేరుతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖ వేదికగా ఇంత పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయడం విశాఖ ఖ్యాతిని పెంచే కార్యక్రమమని, ఎంతో మంది త్యాగఫలం భారతదేశ స్వాతంత్రమని, వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలు తెలుసుకోవాలని అన్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం, 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన, 10,000 మంది విద్యార్థులతో జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా గత 10 సంవత్సరాల నుండి కూడా మేము చేస్తూ ఉన్నాం. విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడం కోసం స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత 15 సంవత్సరాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పింగళి వెంకయ్య గారు జయంతి పురస్కరించుకుని 2 ఆగస్టున ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల వేదికగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమైన కార్యక్రమం ఈరోజు సెంట్రల్ పార్క్ వేదికగా ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న అన్ని కళాశాల విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తున్నారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించి, విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందించి, భవిష్యత్తు తరాలకు విద్యార్థుల్లో జాతీయ జెండా యొక్క స్ఫూర్తిని, పింగళి వెంకయ్య గారి యొక్క త్యాగాన్ని, ఆయన జాతీయ జెండాని
తయారు చేయడంలో ఆయన తీసుకున్న కృషిని కూడా తెలియజేయాలన్నదే స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిటీ ఆఫ్ డెస్టినీగా క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నంలో ఈ ఆగస్టు 15 పరిశీలించుకుని సోదరులు బసవకృష్ణమూర్తి ఈ 25,000 అడుగుల జాతీయ పతాకం ఇక్కడ ప్రదర్శన చేయటం చాలా చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా తన ఆర్గనైజేషన్ ఏదైతుందో దానికి, అలాగే బసవకృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా దీంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్లో ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళలో దేశం, అలాగే ఇండిపెండెన్స్, దానికోసం పోరాటం చేసిన నాయకులు, లేకపోతే పేట్రియాటిజం ఇటువంటివన్నీ కూడా కొంత తగ్గుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పిల్లల్లో ఈ జాతీయ భావం పెరిగే విధంగా, ముఖ్యంగా వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి అందరూ కూడా ఒక ఆలోచనలు వస్తాయి, ఏంటి జాతీయ పతాకం, ఏంటి ఎలా తయారైంది, ఆ జాతీయ పతాకం వెనకాలన్న అర్థం ఏంటి, దాంట్లో ఎందుకు 3 రంగులు పెట్టారు, ఆ కాషాయం దేన్ని రిజంబుల్ చేస్తూ ఉంది, తెలుపు దేనికి సంబంధించింది, ఆకుపచ్చ దేనికి సంబంధించింది, మధ్యలో ఉన్న అశోకం ధర్మచక్రం ఏంటి, ఎందుకు ఈ పతాకానికి ఇంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, ఎవరైనా సరే ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఎవరైనా సరే జాతీయ పతాకం ఉంటే ఎందుకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా పిల్లల్లో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు జపాన్ లాంటి దేశాలు కానీ కొన్ని కొన్ని ఏదైనా ఇస్తే వాళ్ళు ఫస్ట్ కంట్రీ, ఆ నెక్స్ట్ ఫ్యామిలీ అయినా లేకపోతే ఇంకోటైనా అని చెప్పి ఒక భావం చిన్నప్పటి నుంచే పిల్లల్లో అది ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. మనకు కూడా అలాంటి భావాలు కలిగే విధంగా చేయాలి. మరి అందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కూడా తెలియజేసుకుంటూ, మరి విశాఖపట్నం ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది, మరి ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. అటువంటి విశాఖపట్నంలో యాక్చువల్గా రేపు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఒక ఎలక్షన్ కోడ్ ఉంది, కాబట్టి కొంత ఈ ప్రోగ్రామ్ని ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మనకి ఈ ఫ్లాగ్ హాస్టింగ్కి రెవెన్యూ మినిస్టర్ని అనగా సత్యప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఆయన కూడా ఈరోజు మార్నింగ్ వచ్చారు, రేపు ఈ ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొని ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేపడతామన్నారు. బంగ్లాదేశ్లో హిందువులను నానా రకాలుగా హింసిస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలకు సిద్ధపడాలంటూ కృష్ణ ధర్మరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. హిందువులపై దాడులకు నిరసనగా విశాఖలో కృష్ణ ధర్మరక్షణ కమిటీ ఆధ్వర్యాన ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. హిందువులను కాపాడుకుందాం, హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ ధర్మరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో కొందరు దుర్మార్గులు హిందువులను టార్గెట్ చేసి నానా రకాలుగా హింసిస్తున్నారని, దీనిపై ఉద్యమానికి సిద్ధపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోకాల్ మేధావులు, సెక్యులర్ కుక్కలు అయినటువంటి చాలామంది చెప్తుంది ఏమంటే, అక్కడ ఓన్లీ జరుగుతున్నది రిజర్వేషన్ పరంగా ఆ దేశం తగలబడుతుందని చెప్తున్నారు. రిజర్వేషన్ పరంగా తగలబడితే ఆ దేశంలో ఉన్న అన్ని మతాల మీద, ఒక్క హిందూ కాదు అన్ని మతాల వాళ్ళ మీద కూడా దాడులు జరగాలి, కానీ అక్కడ వాళ్ళ జరగట్లేదు. ఓన్లీ హిందువుల మీద, హిందూ గుళ్ళు మీద, హిందూ అమ్మాయిల మీద, ఓన్లీ హిందూ ఆస్తుల మీద అక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. మీరు అడగచ్చు ఇవన్నీ న్యూస్లో రావచ్చు కదండి, న్యూస్లో రావు, ఎందుకంటారా న్యూస్ల వాళ్ళకి టీఆర్పీ కావాలి, టీఆర్పీ రేట్ పెరగాలి, అందువల్ల వాళ్ళు వేయరు. సోషల్ మీడియా పరంగా చాలామంది హిందువులు అమ్మాయిలు అక్కడ జరుగుతున్న అకృత్యాలని సోషల్ మీడియా ద్వారా పంపించడం జరిగింది. దాని ద్వారా యావత్ హిందూ ఎక్కడైతే మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ మేల్కొని వాళ్ళకి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాను. ఇది బంగ్లాదేశ్లోనే కదా జరిగింది, మన హిందువులకి భారతదేశంలో మనం ప్రశాంతంగానే కదా ఉన్నామనుకుంటే అఖండ భారతదేశం, ఇరాన్ నుండి ఇరాక్, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్,
బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ ఈరోజు మైనార్టీలుగా మారారు. రేపు పొద్దున్న మన బంగ్లాదేశ్ కాదు, మన భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి జరగవచ్చు. కావున భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కదిలి రావాలని, ఈ ఒక బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద ఆకృత్యాలు ముఖ్యంగా ఎందుకంటారా, మీ ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా మరి చెప్తుంది ఏంటంటే, ఇది ఓన్లీ రిజర్వేషన్ పరంగా జరిగిన ఆకృత్యం కాదు, ఇది హిందువుల మీద దాడి జరిగింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పురప్రజలు మహానగరంలో గ్రంథాలయం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మ తెలిపారు. విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ పునర్నిర్మాణం కోసం డావా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు ఎవరికి గ్రంథాలయ ప్రాముఖ్యత అర్థం కావడం లేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన ఎకరం నేటికి సిఆర్పీఎఫ్ ఆధీనంలో ఉందన్నారు. గ్రంథాలయ పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయ సంస్థకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. వాళ్ళే ముఖ్యమంత్రులుగా మనకి మనం చూసాం, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర విభజన సమస్యల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి విభజన గురించి మాట్లాడారు, కానీ అందులో గ్రంథాలయం గురించింది లేదు. లైబ్రరీ అనేటువంటిది దాని పట్ల ప్రభుత్వాలకు ఎంత చిన్న చూపు ఉందో, ఎంత వెటకారంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మేము శాసన మండలిలో మన రాష్ట్రానికి స్టేట్ పబ్లిక్ లైబ్రరీ అనేది ఉండాలి, అది గుంటూరులోనో విశాఖపట్నంలోనో కర్నూలులోనో మూడు చోట్ల మనకి రీజనల్ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ మూడు రీజనల్ లైబ్రరీస్లో ఏదో ఒక దాన్ని స్టేట్ పబ్లిక్ లైబ్రరీగా మీరు డిసైడ్ చేసి డిక్లేర్ చేయండి. అలాగే ఉన్నటువంటి పౌర గ్రంథాలయాలకి, జిల్లా గ్రంథాలయాలకు మీరు నిధులు కేటాయింపు పెంచండి. కనీసం స్థానిక సంస్థల నుంచి వచ్చేటటువంటి మీరు వసూలు చేసుకుంటున్నటువంటి ఆస్తి పన్నులో రావాల్సిన వాటా వాటిని అందేటట్టు చూడండి. ఇవన్నీ మేము అడిగాం. శాసన మండలిలో గంటా శ్రీనివాసరావు గారు విద్యామంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆయన విద్యామంత్రిగా ఉన్న టైంలో శాసన మండలికి అష్యూరెన్స్ ఇచ్చాడు, ఇప్పటికీ రికార్డుల్లో ఉంది, మూడు నెలల్లో భవనం నిర్మాణం ప్రారంభిస్తామని. అది ఎప్పుడు ఇచ్చాడంటే 2015లో ఇచ్చాడు. మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నాడు, ఇప్పటికీ మూడు నెలలు అవ్వలేదు వాళ్ళ లెక్కలో, ఎవరు దాన్ని ప్రారంభించలేదు. మనకి రీజనల్ లైబ్రరీ ఉంటుంది విశాఖపట్నంలో, ఎక్కడుందో చాలామందికి తెలియదు, నెహ్రూ బజార్లో పొడవుల్లో ఉంటాయి. నెహ్రూ బజార్ అంటే మన కొండపల్లి దగ్గర దానికి మణిపాలెంలో స్థలం శాంక్షన్ చేశారు. ఒకప్పుడు ఆ స్థలాన్ని మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమన్నాడంటే, మేము స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, స్థలం చూసుకుని దాన్ని టేక్ ఓవర్ చేసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ది, వాళ్ళెవరు స్టేట్ నుంచి వాళ్ళెవరికి రెస్పాన్స్ లేదని అన్నాడు. అంటే పుస్తకాలు జనాలు చదివితే ఆ అలవాటు వాళ్ళలో మళ్ళా తిరిగి వస్తే వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారు అనేటువంటిది ఈ ప్రభుత్వాలకి భయం. అందుకని వాళ్ళు లైబ్రరీస్ని చంపేసే పనిలో ఉన్నారు, దీని నిధులను ఎండబెడుతున్నారు. గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల్ని, వాళ్ళని, వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ జీతాలు వీటన్నింటిలోనే వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. పెద్ద నగరం విశాఖపట్నం దీనికి లైబ్రరీ లేదే అనేటువంటి చింత వాళ్ళు ఏమీ లేదు. మళ్ళా అదే మనుషులు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అదే కొనతాల రామకృష్ణ గారు ఇప్పుడు జనసేన తరపున ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేదో సినిమాల కోట శ్రీనివాసరావు చెప్పినట్టు నేమ్స్ చేంజ్ కానీ ఇంకా కార్డ్ ఈజ్ ది సేమ్ అన్నట్టు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారారు, తెలుగుదేశం నుంచి మళ్ళీ బయటకు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి జనసేనలోకి వచ్చారు. ఆ స్థలం మాత్రం అలాగే ఉంది. అంటే ఇప్పటికీ వాళ్ళు దురాలోచన అలాగే ఉంది. దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ జిల్లా గ్రంథాలయ సంస్థకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి.
ఈ బిల్డింగ్ కట్టడానికి ఒక 30 కోట్లు సరిపోతాయి ప్రస్తుతానికి మన అవసరాలు తీరడానికి. ఒక 30 కోట్లు ఇచ్చి ఈ బిల్డింగ్ కట్టించడానికి స్థలం ఖాళీగా ఉంది, 30 కోట్లు ఉన్నాయి. కోర్టుకు కూడా మనం సంస్థ తరఫున, మనం పోరాట సంస్థ తరఫున వెళ్ళినప్పుడు కోర్టులో కూడా మేము అక్కడ బిల్డింగ్ కడతాము అనే చెప్పారు. స్థలం మా అధీనంలోనే ఉందని చెప్పారు. స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ బిల్డింగ్ రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదంటే ఒకటే కారణం నాకు కనబడుతుంది అంటే ప్రజలు కూడా దీని పట్ల తగినంత జాగరూకత లేదు. అయ్యో గ్రంథాలయం లేనందువల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేటువంటిది ఆ యూత్కి తెలియదు. ఇప్పుడు ఆ పౌర గ్రంథాలయం మన సొంత సమయంతో నిర్మించుకున్న గ్రంథాలయంలో అక్కడ కింద చదువుకుంటున్న పిల్లలకి జిల్లా గ్రంథాలయ సంస్థ అనేది ఉండేది అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడే చదువుకుంటారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉంటే అందులో ఎన్ని సెమినార్లు కండక్ట్ చేయొచ్చు, ఎంతమంది మేధావులను పిలిచి ప్రసంగాలు ఇప్పించవచ్చు, ఎన్ని రకాల కోచింగ్ నిర్వహించవచ్చు, ఎన్ని ఉత్సవాలు కండక్ట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా దాన్ని ఒక చైతన్యానికి ప్రతీకగా దాన్ని ఎలా మార్చుకోవచ్చు, ఇవన్నీ మళ్ళీ మనం ఇంటింటికి తిరిగి చెప్పాల్సినటువంటి పని ఉంది. అందుకని కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కొత్తదే, మనుషులు పాత వాళ్ళే, అయినప్పటికీ దానికి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి కాబట్టి కొత్త ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇచ్చే పని చేయాల్సిందే. కానీ అదే సమయంలో సమాంతరంగా మనం అవసరమైతే ఇంటింటికి తిరిగి అయినా సరే ఒక ప్రచారం చేయాలి. ముందు ఇప్పుడు ఏవైతే గ్రంథాలయాలు నడుస్తున్నవి ఏవైతే ఉన్నాయో, జిల్లాలో స్వచ్ఛందంగా నడుస్తున్నవి, కాలేజీల్లో యూనివర్సిటీలో నడుస్తున్నవి, మొత్తం వాళ్ళందరినీ మనం రీచ్ అయ్యి మన ఎప్పీలు వాళ్ళందరికీ ముందు ఇచ్చి మీరందరూ కూడా కదలండి, అందరం కలిసి మంచి గ్రంథాలయాన్ని సాధించుకుందామని. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ఘర్ కా తిరంగా అభియాన్ యాత్ర డాబా గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం నుండి పూర్ణ మార్కెట్, దుర్గాలమ్మ గుడి వరకు మోటార్ సైకిల్పై తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి, కాశీ విశ్వనాథరాజు, విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ అత్తిలి శంకర్రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. జాతీయ భావాన్ని పెంపొందించే దిశగా, యువతను దేశభక్తిని ప్రోత్సహించే దిశగా హర్ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం వారు ర్యాలీని ప్రారంభించారు. గౌరవ ప్రధానమంత్రి గారు, దేశం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కేంద్ర బీజేపీకి, కేంద్ర జాతీయ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 11, 12, 13 ప్రతి అసెంబ్లీలో కూడా తిరంగా యాత్ర చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పనిచేశారో, జాతీయ నాయకులు ఉన్నారో, వారి విగ్రహాలకి పూలమాల అర్పించి ప్రధాన వీధుల్లో తిరంగా యాత్ర చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో ఈ తిరంగా యాత్ర అత్తిలి శంకర్రావు గారు, దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ గారు వారి ఆధ్వర్యంలో, యువమోర్చా నగర అధ్యక్షులు ధోని నాగరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సున్నితమైన ప్రేమ కథ అంశాలకు సస్పెన్స్ను జోడించి సందేశాత్మక చిత్రాలను రూపొందించడంలో ఆల్ఫా కిచ్క్యాక్ ప్రసిద్ధ దర్శకుడని విశాఖ ఫిల్మ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి నరవ ప్రకాష్ రావు అన్నారు. హాల్స్కఫ్ 125వ జయంతిని పురస్కరించుకుని ద బర్డ్స్ అనే సందేశాత్మక చిత్రాన్ని ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం లేని రోజులో
సున్నిత అంశాలతో హారర్ సస్పెన్స్ ను జోడించి మంచి చిత్రాలను రూపొందించడంలో హిచ్కాక్ ప్రముఖులని తెలిపారు. ఆయన్ని ఈనాటికి గుర్తుంచుకుని ఆయన చిత్రాలను చూస్తున్నామంటే అందులోనే ఆయన ప్రత్యేకత కానవస్తోందని తెలిపారు. నేటి తర దర్శకులకు ఆయన ఎంతగానో ఆదర్శమని తెలియజేశారు. ప్రపంచ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు 18-19 శతాబ్దాల్లో ప్రపంచ సినిమాను శాసించిన వాళ్ళు ఒక ఇద్దరు అని చెప్తాం. అందులో ఒకరు చార్లీ చాప్లిన్, రెండోవారేమో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇప్పుడు 125వ జయంతిని ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎవరైతే ఉంటారో, సినిమాలు చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సినిమాని ఒక ఆదాయ వనరుల కొంత చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. 120 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఒక సామాజిక అవసరం కింద గుర్తించి ఆయన యొక్క జయంతిని మన వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఈరోజు చేస్తుంది. ఇక్కడ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 80 సంవత్సరాలు బతికి ఆయన చనిపోయినారు. ఆ తక్కువ కాలంలోనే ఆయన 125 నుంచి 130 వరకు సినిమాలు తీశారు. ఈ సినిమాలు తక్కువ సంఖ్యలో ఉన్న ప్రపంచ సినిమాను శాసించినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆయన సినిమాలో అట్టహాసాలు ఉండవు, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు, అడగడం ఉండదు, పెద్ద పెద్ద ఏదో స్టోరీలు చెప్పడం అది ఉండదు. సింపుల్గా ఒక చిన్న అంశాన్ని సస్పెన్స్తో పెట్టి, ప్రేమతో పెట్టి, సానుభూతితో పెట్టి, ప్రజల యొక్క మానవ హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులు హరించకుండా ఉండటానికి వీలుగా ఉండే సందేహాత్మకమైనటువంటి సినిమాలు తీసినటువంటి వ్యక్తి. అందువల్ల ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి మనం గుర్తుపెట్టుకుంటాం. ఆయన సినిమాల్లో మానవత్వ విలువలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. అందువల్ల ఆయన చేసే సినిమాలు పెద్ద పెద్ద అడావులు లేకుండా సింపుల్గా ఉన్నా మంచి సందేశాత్మకంగా ఉన్నటువంటి సినిమాలు మాత్రమే తీశారు ఆయన. ఆయన సినిమాల గొప్పతనం ఏంటంటే ఆయన సినిమాల్లో ప్రేమతో పాటు ఒక మనిషి యొక్క జీవితం ఏ విధంగా మరణానికి దగ్గరగా ఉంటుంది, ప్రేమ ఎలా ఉంటుంది, వీటన్నిటికీ మించి సస్పెన్స్ అనేది కూడా ఆయన సినిమాలో మనకు కనబడుతుంది. ఆయనకు ఆస్కార్ అవార్డు రాలేదు, చార్లీ చాప్లిన్కి ఆస్కార్ అవార్డు రాలేదు, కానీ ప్రజల యొక్క అభిమానాన్ని పొందారు. 120 సంవత్సరాలు పూర్తయినా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఏం చేస్తుందంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 1963లో ది బర్డ్స్ అని చెప్పి ఒక సినిమా తీశారు. సుమారు 45 నుంచి 1.5 గంటన్నర మాత్రం ఉన్న సినిమా అది. ఆ సినిమాలో బర్డ్స్ని మనం చాలా చులకనగా చూస్తూ ఉంటాం, ఆ ఏముందో పక్షి అనుకుంటాం. కానీ పక్షులు కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి, పరిశ్రమల్లో ఉత్పత్తి చేసేటటువంటి ఏదైతే అణు సిద్ధాంతాలు ఏవైతే వాటిని నివారించడానికి కూడా పక్షులు కూడా మనకు ఉపయోగపడతూ ఉంటాయి. అందువల్ల పక్షుల యొక్క ప్రాముఖ్యం గురించి ఇక్కడ మనకి సినిమాలో చూపిస్తారు. వీటన్నిటికీ మించి ఈ పక్షులను చంపడానికి ఆ ఫ్యాక్టరీ యజమానులు ప్రయత్నం చేస్తే ఆ పక్షులు కూడా ఆ యజమాని మీద తిరగబడి పర్యావరణాన్ని కాపాడడానికి ఎంత కృషి చేశాయి అనేటటువంటి ఇతూత్వం ఎప్పుడు ఊహించినటువంటి సందర్భం. ఆ పక్షి ఏమిటని అనుకుంటాం, కానీ ఆ పక్షులు కూడా యజమాని మీద తిరగబడి ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎంత కృషి చేశాయి అనేటువంటి ఒక నీతిబోధకమైనటువంటి సామాజిక అవసరాన్ని గుర్తించి 1963లో తీసిన సినిమా. ఆగస్టు 13 విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ సమావేశం జరిగిందని, బీజేపీ నాయకత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మరింత కక్షపూరితమైన వ్యాఖ్యలతో వ్యవహరిస్తోందని, దీనికి నిరసనగా ఆగస్టు 22వ తేదీన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సీఎండీకి నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకాలు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్ నరసింగారావు, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని, పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ గత నెల రోజుల నుంచి యాజమాన్యం మరింత దిగజాడు చర్యలకు పునుకుంటోందని తెలిపారు. కేంద్ర స్టీల్ కేబినెట్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చిన తరువాత యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగానూ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.
విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి చరిత్రలో పోరాటాల ద్వారా సాధించిన విశాఖ ఉక్కుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుంచి అనేక పద్ధతుల్లోనే దీన్ని అమ్మేస్తాం మూసేస్తామని చెప్పేశారు. కానీ ఇవాళ కేంద్రంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారినప్పటికి కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి ఇక రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయి అన్ని మూతకి అంటే ఒక మూత వేసిన ప్లాంటు పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్లో ఉత్పత్తి కుంటుపరిచే విధానాలన్నీ గత 4 రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖ ఉక్కుకి మేము ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, దీన్ని కావాల్సిన రా మెటీరియల్ దీనికి కావాల్సినటువంటి సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత 1 వారం రోజుల నుంచి కూడా ప్రకటన అప్పుడే 2 నెలల కాలం అయింది. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రోజు రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ ఇవాళ 0 పొజిషన్లోకి తీసుకొచ్చారు. ఒక పక్క స్టీల్ కార్మికవర్గం ఉన్నటువంటి ఆర్థిక అంశాలన్నీ పెట్టి ఇవాళ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిరాశజీవిగా పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ మూతకి సరిపడే యంత్రాంగం అంతా చేస్తున్నారు. దీన్ని మేము పరిరక్షణ పోరాట కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మేము క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని చెప్పాం. 8,600 కోట్లు ఏదైతే ప్లాంట్ కట్టడానికి నిర్మాణానికి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో 8,600 కోట్లు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి, దీనికి గనులు కేటాయించండి అని చెప్పి అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంటే ఇవాళ వాళ్ళు ప్రైవేటీకరణ చేయమని ఒక పక్క చెప్పి మూసినా ఇవాళ స్టీల్ ప్లాంట్ అనేది మూత పడితే మళ్ళా 10,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితేనే కానీ రివ్యాంపింగ్ జరగదనమాట. మరి ఇటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి రేపు 22వ తారీఖున మేము మొత్తం 1,000,000 మంది కార్మికులు స్టీల్ ప్లాంటు మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాం. అలాగే వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు ధర్నాలు కూడా చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలగజేసుకోవాలి. కలగజేసుకోకపోతే ఇవాళ విశాఖ ఇంత పెద్ద పరిశ్రమలను మీరు మూత వేస్తే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నష్టం, ఉత్తరాంధ్రకి పూర్తిగా లక్షలాది మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వంతోనే పోరాడాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ అన్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక తాట మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడుకున్నాం. చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనంలాగా ఒక ఊరట అనేది కలిగించింది. ఆయన చెప్పారు ఒక 45 రోజులు 2 నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతాము, ఇది అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా ముందుకెళ్లే అవకాశం ఉంది, కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ ఒప్పుకోము, ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా ఒక నోటు ప్రిపేర్ చేసి దీన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు బ్యూరోక్రాట్స్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఊసులో మనిపించే విధంగా కార్మికుల తాలూకు పొట్ట కొట్టాలని, అధికారులందరూ తీసేయాలని, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేయాలని, ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కోత విధించాలని చెప్పేటువంటి కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అలరించిన 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకం విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు కార్యక్రమ నిర్వహణ అభినందనీయమన్న ఎమ్మెల్యే గంట. గ్రంథాలయ సాధన కోసం ఉద్యమించక తప్పదు, పౌర గ్రంథాలయ సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ పిలుపు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సందేహం, స్పష్టత కోసం సీఎండీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్న ఉక్కు పరిరక్షణ సమితి. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.